అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బిర్యానీ అంటేనే మన అందరికీ చాలా ఇష్టం. బిర్యానీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ బిర్యానీ చూపించబోతున్నాను. ఇది మటన్ కీమా బిర్యానీ. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కీమా బిర్యానీ కోసం ముందుగా నేను ఒక ప్యాన్లో 1/2 కప్ నూనె వేసి అందులో పొడవగా తరిగిన ఉల్లిపాయలని వేసి వేయిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు రంగు మారి చక్కగా కనిపిస్తున్నాయి. వీటిని వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికించడం కోసం ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో అరగంట పాటు నీళ్లలో నానబెట్టిన 500 గ్రాములు బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను. దీంతో పాటు 2 టీ స్పూన్లు ఉప్పు, బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 2 నల్ల యాలకులు, 1 జాపిత్రి, 1 అన్నాసి పువ్వు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ నూనె కూడా వేసి మూత పెట్టేయాలి. ఈ మసాలా దినుసులు వేసిన బియ్యాన్ని 1/4 ఉడికించాలి. చూస్తున్నారు కదా, అన్నం ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత వడిగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె, తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, తరిగిన 1 పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు బాగా రంగు మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు చిన్నగా తరిగిన 2 టొమాటోలు వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు ఎండుకారం. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొక 1 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో నేను 500 గ్రాములు అంటే 1/2 కిలో మటన్ కీమాని వేస్తున్నాను. ఈ కీమాని బ్రౌన్ రంగులోకి మారి దీనిలో ఉన్న తేమ పోయేంత వరకు వేయించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే కీమాలో తేమ మొత్తం పోయింది. ఇప్పుడు నేను 1/2 కప్పు కొద్దిగా చిలికిన పెరుగుని వేస్తున్నాను. ఈ గిన్నె పైన మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. మూత తీసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి లో ఫ్లేమ్లో ఉంచి కీమా మసాలాని మొత్తం సమంగా ఉండేట్టు గిన్నెలో స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు వేయించిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన అన్నాన్ని ఈ మసాలా మిశ్రమం పైన వేస్తున్నాను. ఈ ప్రాసెస్ అయ్యేంతసేపు కూడా పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచాలి. అన్నాన్ని కూడా గిన్నెలో సమంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర, కుంకుమ పువ్వు కలిపిన పాలు వేసుకోవాలి. చివరిగా మిగిలిన వేయించిన ఉల్లిపాయల్ని కూడా వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని మూతతో పాటు కలిపి చపాతీ పిండితో మూసేయాలి. ఇక్కడ ఆవిరిపోవడానికి చిన్న గ్యాప్ ఉంది, దీన్ని కూడా చపాతీ పిండితో కవర్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఆవిరి బయటికి పోకుండా లోపల దమ్ తయారవుతుంది. బిర్యానీని ఈ దమ్లో 10 నిమిషాల పాటు వండుకోవాలి. 10 నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి 5 నిమిషాల పాటు బిర్యానీని దమ్లో మగ్గనివ్వాలి. అంతే, కీమా బిర్యానీ తయారైపోయినట్టే. చూసారు కదా, మటన్ కీమా బిర్యానీ చూస్తానికి ఎంత బాగుందో. ఇది చాలా త్వరగా చేసుకోవచ్చు, చాలా ఈజీ రెసిపీ. ఈ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. యూ కెన్ గెట్ అ కాపీ ఆఫ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఆన్ 21 ప్లేన్స్.